అమ్మాయికి స్పృహ వచ్చేసింది. నువ్వు త్వరగా రా. రే, ఫ్రంట్ గేట్ దగ్గర సేఫ్టీకి కుర్రాలను ఉండమన్నాను. నువ్వు థియేటర్ బ్యాక్ సైడ్ నుంచి రా. త్వరగా రా. నువ్వుగా ఇచ్చావో సరే, లేదా నేను తీసుకోవాల్సి వస్తుంది. ఛీ, బ్యాగ్లో ఉంది, వెళ్ళి తీసుకో. మీకు నా ఫ్యామిలీ గురించి తెలీదు. సీఎంకి పిఎంకి బాగా క్లోజ్, మిమ్మల్ని ఎన్కౌంటర్ చేసేస్తారు. నీకు ఏ ఏమైనా క్లోజ్ అవని నాకేం భయం లేదు. పాస్వర్డ్ చెప్పు. నేను చెప్పను. ఏయ్, మర్యాదగా చెప్తావా లేదు? చెప్పను, చెప్పను, చెప్పను. నీ బాబు పేరు చెప్పు. రే, వేవర్స్గా చెప్పనురా. ఏంటి, మా పాపాని డబ్బులు అడుగుతావా? నా పాప నిన్ను షూట్ చేసేస్తారు. ఆయన ఏరియాలో పెద్ద రౌడీ తెలుసా? బేటీ కా ఫోన్. అరే బేటా, పాప బిజీ కదా, నేను తర్వాత మాట్లాడతాను. సరే సెటు, ఫ్రీ అయ్యాక ఈ నెంబర్ కాల్ చేయి. మగాడు వాయిస్. అరే బేటీ, క్యా హువా? పాపా కిడ్నాప్ కర్ లియా. కిడ్నాపా? ఏమంటున్నావు నువ్వు? అవును సెటు, నీ కూతుర్ని కిడ్నాప్ చేశాం. ఎవరా నువ్వు? నీ మొహం చూపించు, నీ మొహం నాకు చూపించు. రైల్లో ఉన్నావా లేదా? అరే మాట్లాడు. 50 లక్షల కోటి రూపాయలు ఇచ్చేసి మీ అమ్మాయిని తీసుకెళ్ళండి. కోట? అరే, కోటి రూపాయలు సెటు దగ్గర? పాపా, వీళ్ళకి పైసా ఇవ్వద్దు. సరే సెటు, అయితే నువ్వు ఫోన్ పెట్టాయి, మీ అమ్మాయిని మేము చూసుకుంటాం. ఓకే. అరే అరే, నా బేటీని ఏమి చేయకు. నీకు 1 కోటి రూపాయల సూట్ కేస్ తెచ్చిస్తాను, ఎక్కడికి రావాలో చెప్పు బేటా. అందరిలాగా నువ్వు పోలీసుల దగ్గరికి వెళ్ళావో? సెటు, ఆ పని చేయడు బేటా. సరే, అరగంటలో లొకేషన్ షేర్ చేస్తాను, డబ్బు ఇచ్చి నీ కూతుర్ని తీసుకెళ్ళు. ఓకే, కొత్త సూట్ కేస్ లో డబ్బు పెట్టి ఇస్తాను. నా బేటీని ఏమి చేయకు. ఒకసారి బేటీతో మాట్లాడు. అవును, నువ్వెందుకు పెద్దగా ఇన్వాల్వ్ అవడం లేదు? నా చేత మాట్లాడిస్తున్నావు బాబా. నేను కార్పొరేట్ సీట్కి నుంచుంటున్నాను కదా, నా వాయిస్ తెస్తే నాకు ఓటేయడం మానేస్తారు. రేపు ఓట్లు అడగడానికి ఇంటికి వెళ్తే దొరికిపోతాగా. నేనున్నాను బాబా. బాబా, నా పర్ఫార్మెన్స్ సూపర్, కుమ్మేస్తున్నావు, ఛాన్సే లేదు. సరే బాబా, జాగ్రత్త. కుర్రాలకు నువ్వు ఎవరో తెలీదు, నేను మళ్ళీ ఫుడ్ తీసుకొస్తాను. ఉదయం నుంచి దొబ్బుతున్నారు, కేర్ఫుల్. ఇక్కడికి ఎలా వచ్చారు మీరు? ఎవరు కట్టిపడేసింది? తెలీదు, ఎవరో తెలీదు. మీరెవరు? మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? నా పేరు సింహం. సింహవా? అవును. అదంతా చెప్పడానికి టైం. సారీ, మీ చేయి పట్టుకోవచ్చా? ముందుకు మీ బ్యాగ్ పట్టుకోండి, రండి. చెప్తుంటే
ఫైట్ చేయడం వచ్చా లేదా ఎస్కేప్ అయిపోదావా? కొంచెం పక్క చెరువు నుంచి చూడండి, తగ్గుతుంది. సమాలు మీరు కుమ్మేయండి. వచ్చేసావా బావా? ఈ అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేశారా? లక్కీగా నాకు అంటపడింది. లేదంటే మన ఏరియా సీట్ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఏరా బావా, మన ఏరియాకి వచ్చి మన ఏరియా అమ్మాయిని కిడ్నాప్ చేసేంత పోటుగాడు ఎవడై ఉంటాడంటావు? నా చేతికి చిక్కాడు. ఆ పోరంపోకు వాయిస్ నాకు బాగా గుర్తుంది, వాడిని వదిలిపెట్టకూడదు. అవును బావా, అవును. ఇవేంటి చేతిలో, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? పానీపూరినా బిర్యానీ? బిర్యానీ మటనా చికెనా? సూపర్. ఇంటికి వెళ్దాం మనం. పదండి పదండి వెళ్దాం. అరే బేటీ, బేటీ కేసా టీకేనా? మేరీ సోనా, ఎలా కూర్చావు? అక్కడ పెద్ద ఫైట్ పాపా. మరి మేము వెళ్ళొస్తాం సార్. రామ్జీకి లోపలికి రండి, లోపలికి రండి, రండి. ఈయన వాళ్ళ దగ్గర నుంచి నన్ను కాపాడారు. శుక్రియా బేటా, శుక్రియా. చాలా సంతోషం. ప్లీజ్ బయట. అరే బయట నా కూర్చో, కూర్చో. ఆజా బేటా. అవు సోనా, బ్యూటీ పార్లర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక వ్యాన్ లోకి తోసి ముక్కు మీద క్లోరోఫామ్ పెట్టారు పాపా. చూడలేదు కానీ వాడి వాయిస్ మాత్రం నాకు మర్చిపోలేనంతగా గుర్తుంది. ఆ తర్వాత ఈయన వచ్చి మీ పేరు చెప్పనే లేదే సార్. సింహం. సింహమా? హీరో సింహం. అరే హీరో సింహం, హీరో సింహం. వీడు నా ఫ్రెండ్ బాస్. వాసువా, అసలు మాట్లాడమే లేదు. బేటా వింటా నీ మాట, నేను ఇలాగ కామెడీగా మాట్లాడుతుంటా. అరే కూర్చు, కానికిలే లావు. అదే కుదరదు, తినే వెళ్ళాలి ప్లీజ్. ఏక్ మినిట్, ఫోన్ ఆయా. ఓకే సెట్. సింహం, సీటింట్లో మనం ఏం చేస్తున్నావురా? అక్కడెవరున్నారు? ఎక్కడరా? థియేటర్లో అక్కడేగా అమ్మాయి ఉంది. అమ్మాయి అక్కడ కాదురా, ఇక్కడే ఉందిరా. అమ్మాయి ఇక్కడుందా? మరి క్యాష్? క్యాషా? నువ్వే కదరా అమ్మాయిని తీసుకొచ్చి వదిలిపెట్టావు, ఇప్పుడు క్యాష్లు వేస్తారా? నేనెందుకురా తీసుకొచ్చి వదిలిపెడతాను? బావా ఆటలాడకరా, చాలాసేపటి నుంచి తేడాగానే ప్రవర్తిస్తున్నావు.
మన డబ్బులు ఇచ్చి సెట్ చేసిన మనుషుల్ని కూడా కొట్టి పడేశావు. నేనా? అవును, ఆ అమ్మాయి నువ్వే తన్ను కాపాడి ఇక్కడికి తీసుకొచ్చామనుకుంటోంది. నాకేమీ జ్ఞాపకం లేదురా. బావా, నాకెందుకో ఆ మంగళం నీ తల మీద బాటిల్తో కొట్టాడు కదా, ఆ రాత్రి నుంచి నీకేదో అయిందనుకుంటా. కొట్టానండి, క్రాక్ అంటున్నావు నన్ను. పొరా క్రాక్. ఈ సినిమాల్లో హీరోలు ఉంటారు చూడు, చాలా మంచోళ్ళుగా, అంత మంచోడుగా ఉన్నావు. ఇప్పుడు కన్ను ఇలా కొట్టుకుంది, నువ్వు ఎప్పట్లా మారిపోయావు. ఎప్పట్లా అంటే నువ్వు నార్మల్ అయిపోయావు బావా. అరే అరే, బయటోజీ, ఆర్ది బయటోజీ, మీరు నా బేటీని కాపాడారు, మీకు ఏ హెల్ప్ కావాలని అడగండి, ఈ సెటు మీకు చేస్తాడు. లేదు, ఒక మ్యాటర్ మాట్లాడాలి, మాట్లాడేద్దాం. సెటు, మన ఏరియాలో ఎలక్షన్స్ వస్తున్నాయి, నేను కార్పొరేటర్గా నుంచుంటున్నా. వావ్, మీలాంటి బంగారం మనుషున్న వాళ్ళు నించోవాలి. అదే సెటు కొంచెం డబ్బు ఖర్చు అవుద్ది. డబ్బు? ఎంత ఖర్చు అవుతుంది? ఒక 50 లక్షలు ఖర్చు అవుద్ది, ఇచ్చి హెల్ప్ చేస్తే బాగుంటుంది. అరే బాప్ రే బాప్, 50 లాక్స్? డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయా? అరే డోంట్ వరీ బేటా, పాప రెడ్యూస్ చేస్తాను, ఇంట్రెస్ట్లో బాగా రెడ్యూస్ చేస్తాను. సెటు, నా దగ్గర డాక్యుమెంట్ ఉంటే నిన్నెందుకు హెల్ప్ చేయమంటాను? అరే 50 లక్షలు పెద్ద అమౌంట్ బేటా, డాక్యుమెంట్ ఇచ్చినా సేట్జీ డబ్బు ఇస్తున్నాడు కదా, ఆ భగవాన్కి అందుకు ధన్యవాదాలు చెప్పు. చుప్ రహో బేటే, డబ్బు తప్ప ఈ సేట్జీని ఇంకేం కావాలని అడగండి, చేస్తాడు. ఎలక్షన్లో నుంచుంటున్నా, కుటుంబం అంతా వచ్చి నాకే ఓటేంటి? శుక్రియా. అది సేట్జీ ఫ్రీగా చేస్తాడని. ఏక్ మినిట్, లడ్డూ కావో? ప్యూర్ ఘీ. ఆబ్బి కావోనా? One more?